మల్టీ స్టారర్ మూవీని అంటే మీరు ఎలా తీసుకుంటారు, అది బాగుంటుంది అనిపిస్తుందా లేదంటే అన్నెసర్లీ ఇట్స్ కాంప్లికేటెడ్ అనిపిస్తుందా? చేయాలి 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 ఈరోజు మల్టీ స్టారర్, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి మంచి కాంబినేషన్స్ ఇప్పటి వరకు రాలేదు. ఇది ట్రిపుల్ ఆర్లో మేము చూస్తున్నాం కదా, ఇట్లాంటి చాలా కాంబినేషన్స్ రావాలి, చేయాలి. మీకు అలా చేయాల్సి వస్తే ఎవరితో చేయాలని ఉంది మీకు ఆదిత్య గారికి? నాకు ఎప్పుడైనా లైఫ్లో చిరంజీవి గారితో మూడు సీన్స్ చాలు. చిరంజీవి ఓన్లీ మాత్రం చిరంజీవి. అమితాబ్ గారితో అక్కర్లేదా? ఒక టైం ఉన్నప్పుడు అది ఉండింది, కానీ ఇప్పుడైతే చిరంజీవి గారితో. అంటే అమితాబ్ గారు ఇప్పుడు చాలా సెలెక్టెడ్గా, నాకు అమితాబ్ గారు అంటే సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఒక నాకు ఓల్డ్ అమితాబ్ కొంచెం అంత, అమితాబ్ గారు అంటే నాకు ఒక సూపర్ స్టార్, ఒక సూపర్ హీరో లాంటి నా ఇమాజినేషన్లో అది నా అమితాబ్ గారు. ఓకే, ఒక క్యారెక్టర్ రోల్లో అమితాబ్ గారు నాకు వద్దు, నా ఇమేజ్కి అది సెట్ అవ్వదు నా మైండ్ తగ్గట్టుగా. తెలుగులో హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో? మీరు పనిచేయాల్సి వస్తే ఈ డైరెక్టర్తో పనిచేస్తే బాగుంటుంది. రాజమౌళి గారు, సుకుమార్ గారు, దే ఆర్ ద బెస్ట్. బోయపాటి గారు ఐ థింక్ వాట్ ఎవర్ హీ డస్ విత్ మాస్ ఫిల్మ్స్ ఇస్ అమేజింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద బెస్ట్ పీపుల్. హీరోస్లో ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్లో ఎవరు కరెక్ట్గా చూస్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది మూవీస్ కానీ ప్లానింగ్గా వెళ్తున్న వాళ్ళు ఎవరు మీకు తెలిసి? ప్లానింగ్ అంటే దాంట్లో కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్ లైక్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఈవెన్ అల్లు అర్జున్ గారికి అండ్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్, బట్ నాని అండ్ విజయ్ దేవరకొండ ఐ థింక్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. మళ్ళీ కొన్ని కొన్ని సత్యదేవ్ గారు చేసిన వర్క్స్ కూడా చూశాను, సో చాలా వెరైటీ ఉంది. కానీ మీరు వచ్చినప్పుడు వీళ్ళెవరూ లేరు కదా, మీకు అనిపిస్తుంటుందా అరే అంటే నేను వచ్చింది రాంగ్ టైం, ఇప్పుడు ఇలా లాంచ్ అయ్యి ఉంటే బాగుండేది అని? అంతే, ఎవరి టైం వాళ్ళది ఎప్పటిదప్పుడే. ఎస్, దేర్ ఇస్ నో రాంగ్ టైం, దేర్ ఇస్ నో రాంగ్. సో మల్టీ స్టారర్ అయితే ఏ హీరోతో చేస్తే మీకు హ్యాపీ అనిపిస్తుంది? చివరి చిరంజీవి గారు చెప్పేశారు, అది కాకుండా యంగర్ జనరేషన్. నాని ఐ రియలీ లైక్. నాని సో న్యాచురల్. ఐ రియలీ లైక్ హిస్ వర్క్ అండ్ అంటే చాలా వెరైటీ ఉంది. కరెక్ట్, యాక్టింగ్లోనే కానీ ఆ గెటప్స్ ఒక సబ్స్టెన్స్ ఉంది లోపల. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఒక ఆల్రౌండ్ మాస్టర్ అంటే మా జూనియర్ ఎన్టీఆర్ గారు. హీస్ అన్ ఆల్రౌండ్ డాన్స్ ఫైట్స్ డాన్స్ ఫైట్స్ అంటే కమర్షియల్ హీరో అంటే హీఈస్ ద హౌ యంగ్ టైగర్. ఎస్ 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 ఎస్. సో దాట్ ఈస్ నాని ఈజ్ అ న్యాచురల్ స్టార్. యా దిస్ ఇస్